హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా హర్రండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన మసూదా మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఫైజిలాండ్ ఫర్దిని అనే ఇద్దరు అన్నదమ్ములు ఎందుకో ఫుల్గా టెన్షన్ పడుతూ ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలని లాంతర్ చేతిలో పట్టుకుని అలా తోటలో వెళ్తూ ఉండగా సడన్గా వారి వెనకాల ఒక బూర్కా వేసుకున్న మహిళ వచ్చి ఫైజిలాండ్ ఫర్దిని లాక్కొని వెళ్ళిపోతుంది మరోపక్క మీర్తాజ్ అనే వ్యక్తి దగ్గరికి నర్గీస్ అనే చిన్న అమ్మాయి వెళ్ళి మీర్తాజ్ బాబా అది మా బాబాయ్ వాళ్ళని పట్టుకొని ఆ పాత బంగ్లాలోకి తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్తుంది అది విన్న మీర్తాజ్ తనతో పాటు నర్గీస్ సైకిల్ మీద తీసుకుని ఆ పాత బంగ్లా దగ్గరికి బయలుదేరగా అలా మధ్యలో చెట్టు కూలి వారి మీద పడి మీర్తాజ్కి కి బాగా గాయాలవుతాయి అలాగే నర్కిస్ కంటికి బాగా దెబ్బ తగులుతుంది మరో పక్క ఆ పాత బంగ్లాలో ఎరుపు బుర్కా వేసుకున్న మహిళ ఫర్దీనం ఫైజిల్ తో పాటు మరొక బుర్కా మహిళను బంధించి ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా పుర్రెలు కత్తులతో భయంకరంగా ఉంటుంది అప్పుడే మిర్తాజ్ అని నర్కిస్ గాయాలయ్యి అక్కడికి రాలేకపోవడంతో ఇక్కడ వారిని ఆ బుర్కా మహిళ బలి ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరానికి హైదరాబాద్కి వస్తుంది మీర్తాజ్ అండ్ నర్గీస్ తమతో పాటు మరికొంతమందిని తీసుకొని ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వస్తారు అయితే నర్గీస్ కి చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటన ఆ చెట్టు విరిగి పడటం వల్ల ఒక కన్ను కోల్పోయి ఉంటుంది అలా మీర్తాజ్ మిగతా వారిని తీసుకుని ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళి చూసి ఆ బూర్కా మహిళ అప్పటికంటే మరింత పవర్ఫుల్ గా తయారైందని అర్థమయ్యి తనని బంధించడానికి నర్గీస్ దగ్గర ఉన్న ఆకుపచ్చ రంగులో ఉన్న పవిత్రమైన వస్త్రం తీసుకుని లోపలికి వెళ్తాడు సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకి అదే ఇంటి నుండి దుర్వాసన వస్తుంది అని అక్కడ వారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంటి దగ్గర చేరుకొని ఇంట్లోకి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతారు ఎందుకంటే ఆ ఇంట్లోని ఒక చెట్టుకి ఒక మహిళను కట్టేసి తన శరీరాన్ని పొడిచి పొడిచి దారుణంగా చంపేసి ఉంటారు అలా పోలీసులు ఆ శవానికి పోస్ట్ మార్టం చేసి కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు నేను కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రెజెంట్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి వస్తుంది ఇక్కడే మనకి మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన గోపిని చూపిస్తారు గోపి ఒక అపార్ట్మెంట్ లో తన రూమ్ లో సింగిల్ గా ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు ఇంకా గోపి ఉండే అపార్ట్మెంట్ లోనే ఉండే నీలం ని చూపిస్తారు తనకి పదహారేళ్ళ నాజియా అనే కూతురు కూడా ఉంటుంది నీలంని తన భర్త వదిలేయడంతో అప్పటి నుంచి నీలం నాజియాని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలాగే నీలం స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ తనకి వచ్చేది కొద్ది జీతం అవటం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఇంకా నీలం రూమ్ రెంట్ కూడా మూడు నెలలుగా కట్టకపోవడంతో అపార్ట్మెంట్ ఓనర్ నీలం కనిపించినప్పుడల్లా డబ్బు అడుగుతూ ఉంటాడు ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే గోపి నీలం నాజియా మంచి ఫ్రెండ్స్ నీలం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే గోపి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో గోపి ప్రతిరోజు తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక ఫకీరు డబ్బు అడుగుతూ ఉంటాడు గోపి కూడా విసుకోకుండా తనకి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఆఫీస్కి వెళ్ళిన గోపి తన ఫ్రెండ్ని మినీ గురించి పదే పదే అడుగుతూ ఉంటాడు అసలు మినీ ఎవరు అంటే మినీ కూడా అదే ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటుంది మినీ అంటే గోపికి చాలా ఇష్టం కానీ గోపికి భయం ఎక్కువ అందుకే మినీకి తన ప్రేమ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు మరోపక్క నీలం పనిచేసే స్కూల్లో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ప్రతిరోజు అడుగుతూ ఉంటుంది అంతేకాక ప్రతి నెల నీలం పనిచేసే స్కూల్ దగ్గరికి అబ్దుల్లా అనే వ్యక్తి రాగానే అబ్దుల్లాని చూసిన నీలం భయపడి తనతో ఏం మాట్లాడకుండా తన చేతిలో డబ్బు పెట్టి వెళ్లిపోతూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఒకరోజు గోపి మినీని చూసి తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ భయంతో మాట్లాడలేకపోవడం గమనించిన మినీనే గోపి దగ్గరికి వచ్చి ఈ వీకెండ్ ప్లాన్ ఏంటి అని అడగగా దానికి గోపి ఏమీ లేదు అనడంతో మినీ గోపితో ఈ సండేని ఫ్లాట్లో పార్టీ చేసుకుందామని చెప్పి వెళ్లిపోతుంది అయితే నిజానికి మినీ గోపి తనని ఇష్టపడుతున్నట్లు అర్థం చేసుకుని ఉంటుంది సీన్ కట్ చేస్తే అలా సండే రోజు మినీ గోపి రూమ్ కి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటూ అలా రాత్రి ఇద్దరు వైన్ తాగుతూ ఉండగా అప్పుడే పవర్ కూడా పోవడంతో ఇద్దరు మరింత క్లోజ్ అయి కిస్ ఉండగా అదే టైంకే ఎవరో గోపి రూమ్ డోర్ కొట్టడంతో దాంతో గోపి వెళ్లి తలుపులు తీసి చూడగా నీలం ఫుల్గా టెన్షన్ పడుతూ గోపిని త్వరగా తన రూమ్కి వచ్చి చూడమని చెప్తుంది అది విన్న గోపి నేను వస్తాను మీరు వెళ్ళండి అని పంపి రూమ్లోకి వెళ్ళగా అదంతా చూసిన మినీ ఇంత అర్ధరాత్రి సమయంలో నువ్వు ఆ మహిళ ఇంటికి వెళ్లడం ఏంటి అని కోపడుతుంది కానీ గోపి మినీకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపుతాడు తర్వాత గోపి నీలం ఇంటికి వెళ్ళగా నీలం గోపిని నాజియా రూమ్ లోకి తీసుకెళ్తుంది అయితే అక్కడ నాజియా గోడ దగ్గర జుట్టు విరబూసుకొని కూర్చొని విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది దాంతో గోపి భయపడుతూనే తన దగ్గరికి వెళ్ళి ఏమైంది నాజియా అని అడగ్గా దానికి నాజియా గంభీరమైన గొంతుతో నా గురించి ఏమనుకుంటున్నారు నా శక్తి గురించి చాలా తక్కువగా అంచనా వేశారు మిమ్మల్ని విడిచిపెట్టను అంటుంది ఇంకేముంది అది విన్న గోపికి ప్యాంటు తడిచినంత పని అయ్యి భయపడి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు నీలం గోపిని నాజియా ఎందుకులా ప్రవర్తిస్తుంది అని అడగ్గా దానికి గోపి ఒక ప్లేట్ నిండా ఫుడ్ తీసుకుని వెళ్లి నాజియా ముందు పెట్టగా ఎంతో కాలంగా ఆకలితో ఉన్న దయ్యంలాగా తింటుంది అప్పుడే గోపి నీలం తో నాజియాకి దయ్యం పట్టింది అని చెప్పగా అది విన్న నీలం షాక్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో గోపియాండు నీలం నాజియాని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా డాక్టర్ నాజియాకి అన్ని టెస్టులు చేసి అంత నార్మల్ గానే ఉంది అని ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు కానీ గోపియాండు నీలంకి మాత్రమే తెలుసు నాజియా ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది అని దాంతో నీలం నాజియాని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉంటే మీర్తాజ్ మాత్రం నాజియాని ఫాలో అవుతున్నట్లు చూపిస్తారు మరోపక్క బాగా ఆలోచించిన నీలం నాజియాని ఎవరైనా బాబా దగ్గరికి తీసుకెళ్తే మంచిది అని అదే విషయం గోపికి చెప్పారు చెప్పి తనకు తెలిసిన పీర్ బాబా గురించి తెలుసుకోమని చెప్తుంది అది విన్న గోపి పేరు బాబా గురించి మొదట తన ఫ్రెండ్నే అడుగుతాడు తనకి ఎలాంటి వారు తెలియదు అనడంతో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రతిరోజు గోపి దగ్గర డబ్బు తీసుకునే ఫకీరు ఏమైంది అని అడగ్గా దానికి గోపి విషయమంతా చెప్తాడు అది విన్న ఫకీర్ గోపికి ఒక పీర్ బాబా గురించి చెప్పి తన అడ్రస్ కూడా చెప్తాడు సీన్ కట్ చేస్తే గోపి అదే విషయం నీలంకి చెప్పి ఆ అడ్రస్కి వెళ్తారు అయితే అక్కడ అప్పటికే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ఆ బాబాని కలవాలి అంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అందుకే అప్పటికి గోపి అని నీలం చిన్న చిన్న సమస్యలు పరిష్కరించే అల్లావుద్దీన్ని ని కలుస్తారు అల్లావుద్దీన్కి నీలం విషయమంతా చెప్పగా అది విన్న అల్లాద్దీన్ ఒక తాయితీ ఇచ్చి అది నాజియాకి కట్టమని తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నేనే మీ ఇంటికి వస్తా అని చెప్పి పంపుతాడు అలా ఇంటికి వచ్చిన నీలం ఆ తాయతిని నాజియా చేతికి కడుతుంది అయితే నాజియాకి ఇలాంటి బాబాల మీద నమ్మకం ఉండదు కానీ తన అమ్మ కోసం కట్టుకుంటుంది నెక్స్ట్ సీన్లో నాజియా స్కూల్కి వెళ్ళగా అక్కడ టీచర్ నాజియాని చూసి చదువు మాత్రం రాదు కానీ ఇలాంటి తాయతలు కట్టుకుంటే చదువు వస్తుందా అని తిడుతుంది దాంతో తర్వాత లంచ్ టైంలో నాజియా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆ తాయెత్తు తీసి పడేస్తుంది మా ఇంట్లో కొన్ని రోజుల నుండి ఏవో సమస్యలు వస్తున్నాయి అందుకే ఈ తాయత్తు అమ్మ కట్టింది అని ఇలాంటివి నాకు నమ్మకం లేదు అంటుంది క్లాస్ టైం అవ్వడంతో నాజియా ఫ్రెండ్ క్లాస్ కి వెళ్దాం రా అని పిలవగా నాజియా మాత్రం నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అంటుంది అలా నాజియా ఒక్కతే ఊయల ఊగుతూ ఉండగా అప్పుడే అక్కడికి మీర్తాజ్ వచ్చి నాజియా చేయి పట్టుకోగా మీర్తాజ్కి ఏవేవో పాత సంఘటనలు అలాగే భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి దాంతో నాజియా భయపడే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీర్తాజ్ మాత్రం నోట్లో నుండి రక్తం వస్తూ ఇంటికి వెళ్తూ ఉండగా ఒక కారు గుద్దడంతో హాస్పిటల్ జాయిన్ చేస్తారు మరోపక్క గోపి మినీకి ఆ రోజు జరిగిన దాని గురించి సారీ చెప్పి ఆఫీస్ వాళ్ళు గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారు అని మనం కూడా వెళ్దామని అడుగుతూ ఉంటాడు దాంతో మినీకి కూడా గోపి అంటే ఇష్టం కాబట్టి ఓకే అని చెప్తుంది ఇంకా అదే రోజు రాత్రి నీలం నాజియా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నాజియా చేతికి ఉన్న ఒక బ్రాస్లెట్ చూసి ఈ కొత్త బ్రాస్లెట్ ఎక్కడిది అని అడగ దానికి నాజియా నా ఫ్రెండ్ లక్ష్మి ఇచ్చింది అని చెప్తుంది అప్పుడే నీలం నాజియా టేబుల్ మీద మసూదా అని ఉర్దులో రాసి ఉండడం గమనిస్తుంది అయితే నాజియాకి ఉర్దూ రాయటం రాదు కదా ఎలా రాసిందో అని డౌట్ వస్తుంది అలా నిద్రపోతారు అలా కాసేపటికే అదే అపార్ట్మెంట్ లోనే ఉండే యువరాజ్ అనే కుర్రాడు ప్రైవేట్ క్లాస్ నుండి అపార్ట్మెంట్ కి వస్తూ ఉండగా అపార్ట్మెంట్ చెత్తపడేసే ప్లేస్ నుండి విచిత్రమైన ఏడుపులు వినిపిస్తూ ఉండడంతో యువరాజ్ ఆ వేడుపులు విని ఎవరా అని వెళ్లి చూడగా ఆ చెత్తకొప్పలో నుంచి నాజియా భయంకరంగా లేచి నిల్చుంటుంది అది చూసిన యువరాజ్ ప్యాంటు తడిసిపోయి భయపడి గట్టిగా ఆరుస్తూ అపార్ట్మెంట్ వైపు వెళ్తాడు ఆ అరుపులు ఉన్న నీలం తన పక్కన నాజియా లేకపోవడంతో పరిగెత్తుకుంటూ ఆ చెత్తకొప్ప దగ్గరికి వెళ్లడం గోపి కూడా చూసి అలా ఇద్దరు నాజియా దగ్గరికి వెళ్ళి తన రూపం చూసి ఆ చెత్తను తిన చూసి ఇద్దరి మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అవుతుంది అలాగే తనకి దూరంగా ఆ చెత్త కుప్పం మీద ఒక ఉన్నట్టు చూపిస్తారు సీన్ కట్ చేస్తే నీలం నాజియాని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది గోపి అల్లావుద్దీన్ ని కలిసి విషయమంతా చెప్పిదాన్ని నాజియా దగ్గరికి తీసుకుని వస్తాడు అలా అల్లావుద్దీన్ నాజియా దగ్గరికి వస్తూ ఉండగా నాజియా తన మదర్తో వాడిని నా దగ్గరికి రానివ్వద్దు వాడిని దూరంగా పంపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ అల్లావుద్దీన్ మాత్రం తన చేతిలో తావిత్తులు పట్టుకుని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు నాజియా మరింత గట్టిగా అరుస్తుంది అయితే అల్లావుద్దీన్ చాలా కష్టపడి ఆ తావిత్తు నాజియా చేతికి కట్టడంతో నాజియా శ్రో పడిపోతుంది అయితే అప్పుడే అల్లావుద్దీన్ నాజియా చేతికి ఉన్న బ్రేస్లెట్ చూసి దాన్ని పట్టుకోగా అల్లావుద్దీన్కి కూడా ఏవో భయంకరమైన దృశ్యాలు కనిపించి మైండ్ బ్లాక్ అయ్యి కాసేపు ఏమీ అర్థం కాదు అలా కాసేపటికి కోలుకున్న అల్లావుద్దీన్ నీలంతో భయపడుతూ నాజియా శరీరంలో ఉన్న దాన్ని ఆపడం నా వల్ల అవ్వదు మా గురువు గారైనా రిజ్వాన్ బాబా దగ్గరికి తీసుకురండి తను మాత్రం ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు అని చెప్పి వెళ్ళిపోతాడు బాగా ఆలోచించిన గోపియను నీలంకి మరో దారిలేక రిజ్వాన్ని కలిసి నాజియా గురించి జరిగిందంతా చెప్తారు అది విన్న రిజ్వాన్ బాబా క్షుద్ర పూజ చేయాల్సి ఉంటుంది అని దానికి నాజియా రక్త సంబంధం ఉన్న ఇద్దరు మగవారు కావాలి అని అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకోండి త్వరలో వచ్చి నాజియాని చూస్తాను అని చెప్పి పంపుతాడు మరో పక్క మినీ గోవా ట్రిప్ కోసం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ గోపికి ఫోన్ చేయగా గోపి నాజియా టెన్షన్ లో పడిపోయి మర్చిపోయి ఉంటాడు అందుకే నాకు హెల్త్ బాగోలేదు అని ఈసారికి నువ్వే వెళ్ళిరా అంటాడు అది విన్న మినీకి గోపి మీద చాలా కోపం వస్తుంది మరుసటి రోజు రిజ్వాన్ బాబా నాజియాని చూడడానికి అపార్ట్మెంట్ కి వచ్చి నాజియాని చూసి తన పక్కన టేబుల్ పైన మసూద అనే పేరు కూడా చూస్తాడు తర్వాత ఆ అపార్ట్మెంట్ వెనకాల సైడ్ ఉన్న ఒక పాత బంగ్లాను గమనించి దాని గురించి నీళ్ళన్ని అడగ్గా ఆ బంగ్లా దాదాపు కూలిపోయి చాలా రోజుల నుండి అలాగే ఉంది అని మా అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ దారి ఎప్పుడైనా చెడిపోతే నేను నాజియా స్కూల్కి ఈ దారి గుండానే వెళ్తామని చెప్తుంది అది విన రిజ్వాన్ బాబా ఆ బంగ్లాని చూడడానికి వెళ్తాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో ఒక మహిళ శవం చెట్టు కట్టేసి దారుణంగా చంపేసి ఉంటారు కదా అదే బంగ్లానే ఇది అలా బంగ్లా అంతా తిరిగి చూస్తున్న రిజ్వాన్ బాబాకు అక్కడ ఒక మహిళా ఆకారం కనిపిస్తుంది నెక్స్ట్ లో రిజ్వాన్ బాబా గోపిని పిలిచి నాకు ఆ పాడబడ్డ బిల్డింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అని చెప్పడంతో గోపి ఆ బంగ్లా గురించి అలాగే అందులో నివసించిన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటూ ఉంటాడు అలా గోపి కొన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ డీటెయిల్స్ కనుక్కొని బాబా దగ్గరికి వెళ్ళి ఆ బంగ్లా గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు కొన్ని సంవత్సరాల ముందు మసూదా అనే మహిళని ఆ బంగ్లాలోని దారుణంగా చంపేశారు అని ఆ కేసులో మొదటి సస్పెక్ట్ తన భర్త కాజా కాజా ఎవరో కాదు మీర్తాజ్ తమ్ముడు ఆ పోలీసులు మసూదా శవాన్ని పోస్టుమార్టం చేశాక తన శవాన్ని సమాధి చేశారు కానీ పన్నెండు రోజుల తర్వాత మసూదా శవాన్ని ఎవరో తవ్వి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి మసూదా ఫోటో రిజ్వాన్ బాబాకి చూపిస్తాడు ఆ ఫోటో చూసిన రిజ్వాన్ బాబా షాక్ అయ్యి ఈ మహిళని నేను నిన్న బంగ్లాలో చూశాను అని తనే నాజియాని ఇబ్బంది పెడుతుంది అని చెప్తాడు తర్వాత రిజ్వాన్ బాబా నీలంని పిలిచి నాజా చేతికి ఉన్న బ్రేస్లెట్ ఎక్కడిది అని అడగగా దానికి నీలం తనకి తన ఫ్రెండ్ లక్ష్మి ఇచ్చిందని చెప్పింది అనగా లక్ష్మి ఇవ్వటం మీరు చూసారా అంటే లేదు అంటుంది దానికి రిజ్వాన్ ఆ బ్రేస్లెట్ నాజియాకి ఆ పాత బంగ్లాలోనే దొరికింది అని ఇప్పుడు ఆ బ్రేస్లెట్ నాజా చేతి నుండి తీయడం చాలా కష్టం టైం వచ్చిన నేనే దాన్ని తీసేస్తానని చెప్తాడు నెక్స్ట్ ఒక రోజు గోపి నీలం ఇంటికి వెళ్ళగా నీలం ఇంట్లో ఉండదు అప్పుడే నాజియా గోపిని చూసి కోపంగా నీకు ఏం పని లేదా ఎందుకు నా గురించి తెలుసుకోవాలని చూస్తున్నావని కత్తితో పొడవాలని చూడగా గోపి ఆపబోయి తన చేతికి గాయమవుతుంది దాంతో గోపి నాజియాని చాలా కష్టపడి కిచెన్ రూమ్లో పెట్టి దానికి డోర్ లాక్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని అదే విషయం నీలంకి చెప్తాడు అలాగే బాగా భయపడిపోయిన గోపి నీలంతో నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉంది అని ఇక నుండి మీతో పాటు నేను ఉండలేను ఇక నుండి నాజాని మీరే చూసుకోండి అని చెప్తాడు దాంతో నీలం చాలా బాధపడుతుంది గోపి మాత్రం నీలంతో అలా మాట్లాడినప్పటి నుండి తనకి ఏ పని చెయ్యాలి అనిపించదు అలాగే నాజియా గురించి ఆలోచిస్తూ మినీను కూడా పట్టించుకోడు ఒక పక్క నీలం పూజ కోసం నాజియా రక్త సంబంధికుల కోసం ట్రై చేస్తూ ఉంటుంది గోపి బాగా ఆలోచించి నీలంకి హెల్ప్ చేసి నాజియాని కాపాడాలని ఫిక్స్ అయ్యి నీలం భర్త అయిన అబ్దుల్ని కలిసి విషయమంతా చెప్పగా అది విన్న అబ్దుల్ నాకు యాభై వేలు డబ్బు ఇస్తేనే క్షుద్ర పూజలో పాల్గొంటాను అంటాడు అది విన్న గోపి నీ కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి డబ్బు అడుగుతున్నావా అని తిట్టగా దానికి అబ్దుల్ మరి నువ్వెందుకు వారికి సహాయం చేస్తున్నావు నీకు నీలంకి మధ్య ఏం నడుస్తుంది అంటాడు అది విన్న గోపికి బాగా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే గోపి మసూదా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాలని చిత్తూరుకి వెళ్తాడు అయితే అదే రోజే యాక్సిడెంట్లో బాగా గాయపడిన మీర్తాజ్ కోలుకోలేక చనిపోయి ఉంటాడు అలా గోపి మీర్తాజ్ ఇంటికి వెళ్ళగా అక్కడ నర్గిస్ ఉంటుంది గోపి నర్గీస్తో నేను మసుదా గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పగా మసూదా పేరు వినగానే నర్గిస్ మొదట గోపిని అక్కడి నుంచి వెళ్ళిపోమని తిడుతుంది కానీ గోపి మాత్రం మీరు మసుదా గురించి చెప్తేనే అక్కడ ఒక పాప ప్రాణాలు కాపాడగలమని చెప్పడంతో అది విన్న నర్గీస్ బాగా ఆలోచించి గోపిని ఊరి చివరికి తీసుకెళ్లి అన్యాయం జరిగింది మసూదాకి కాదు మసూదా వల్ల మా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది అని ఆ రోజు మసూదాని చంపకపోతే తన వల్ల ఇంకా ఎంతమంది చనిపోయి ఉండేవారు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆ చిన్నతనంలోనే నా పేరెంట్స్ చనిపోవడంతో మీర్తాజ్ మామయ్య నన్ను తన దగ్గరే పెంచాడు అలాగే మీర్తాజ్ మామయ్యకి ముగ్గురు బ్రదర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కాజా ఫర్దిన్ ఫైజల్ మీర్తాజ్ మామయ్యకి చెరుకు తొరతో పాటు గుర్రల వ్యాపారం చేసేవాడు కొన్ని రోజులకి ఫర్దిన్ చదువుకోవడానికి సిటీకి వెళ్ళిపోయాడు అలా కొంత కొంతకాలానికి మసూదా పెళ్లి చేసుకుని ఊరికి తీసుకుని వచ్చాడు ఎప్పుడైతే మసూదా అడుగు మా ఇంట్లో పడిందో ఆ రోజు నుండి మా ఫ్యామిలీ నాశనం అవడం స్టార్ట్ అయ్యింది అలా కొన్ని రోజులకి నేను మీర్తాజ్ మామయ్య మసూదా ఊర్లోని మగవాళ్ళని సీక్రెడ్గా కలిసి మాట్లాడడం చూసాం అలా కొన్ని రోజులు మసూదాని ఫాలో అయిన మాకు మసూదా చేతబడులు చేస్తుంది అని అర్థమయ్యి ఇద్దరం షాక్ అయ్యాం ఈ విషయాన్ని ఫర్దీన్కి ఎలా చెప్పాలని ఆలోచిస్తుండగా మరొక షాకింగ్ విషయం తెలిసింది అదేంటంటే మసూదా కాజాతో కూడా క్లోజ్ అయ్యి అఫైర్ పెట్టుకుంది అని అంతో మీర్తాజ్ కాజాని కలిసి నువ్వు చేసేది తప్పు అని చెప్పిన కాజా విన్నాడు సీన్ కట్ చేసేలా కొన్ని రోజులకి ఊర్లో ఒక్కొక్కరు రక్తం కక్కొని చనిపోవడం స్టార్ట్ అయ్యింది ఇదంతా కూడా మసూదానే చేస్తూ ఉంటుంది అలా కాజా మసూదా మాయలో పడిపోయి చివరికి తన తమ్ముళ్లైన ఫర్దినండు ఫైజల్ని కూడా బలి ఇవ్వాలి అని మూవీ స్టార్టింగ్లో చూపించినట్టు బంగ్లాలోకి లాక్కొని వెళ్ళటం నర్గీస్ చూసి అదే విషయం మీర్తాజ్కి చెప్తుంది అది విన్న మీర్తాజ్ ఫర్దినండు ఫైజల్ని కాపాడాలి అని నర్గీస్ని తీసుకుని వెళ్తూ ఉండగా చెట్టు విరిగిపడి సరైన సమయంలోపు అక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల మసూదా ఇద్దరిని బలి చేసి ఉంటుంది తర్వాత మసుదాండు కాజా ఆ ఊరు వదిలిపెట్టి పారిపోయి ఉంటారు అప్పటి నుండి మీర్తాజ్ మసుదాండు కాజా గురించి తెలుసుకునేందుకు వారి కోసం వెతుకుతూనే ఉంటాడు అలా చాలా కాలానికి మసూదా హైదరాబాద్లో ఉంది అని మీర్తాజ్కి తెలియడంతో తను ఎలాగైనా అంతం చేయాలి అనుకుంటాడు అయితే మసూదా చేసేది చేతబడులు కాదు అని క్షుద్ర పూజలు చేసి మనుషుల్ని బలిస్తుంది అని తనకి చాలా శక్తులు ఉన్నాయి అని తన శక్తులు నియంత్రించే పవిత్రమైన వస్త్రమన్ను కత్తి తీసుకుని కొంతమందితో కలిసి హైదరాబాద్లో మసూదా ఉంటున్న బంగ్లాకి వెళ్ళి చూడగా మసూదా మరింత శక్తివంతంగా ఉండడంతో అందరినీ బాగా కొడుతూ ఉంటుంది అలా చాలాసేపు గొడవ తర్వాత చివరికి అందరూ కలిసి మసూదాని పట్టుకొని తన మీద పవిత్రమైన వస్త్రాన్ని కప్పి తర్వాత మసూదాని చెట్టు కట్టేసి కత్తితో పొడిచి పొడిచి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అప్పుడే మసూదా చేతికి ఉన్న బ్రేస్లెట్ ఆ గొడవలో అక్కడే పడిపోయి దాని మీద మసూదా రక్తంతో తడుస్తుంది తర్వాత పోలీసులు వచ్చి మసూదా శవానికి పోస్టుమార్టం చేసి శవాన్ని పూడ్చిపెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు అని కాజా మాత్రం మసూదా మత్తులో పడిపోయి పన్నెండు రోజుల తర్వాత తన శవాన్ని పూడ్చిన కి వెళ్ళి త్రవి శవాన్ని బయటికి తీసి మసూదాన్ని ప్రతికించడానికి పూజలు చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ ఆ పూజలన్నీ రివర్స్ అయ్యి కాజానే చనిపోతాడు అలా కాజా చనిపోయే ముందు మసూద చేసిన దారుణాలు అన్ని మీర్తాజ్కి కి చెప్పి తన శవం మనుషులకి దూరంగా అడవిలో సమాధి చేయండి అని చెప్పడంతో మీర్తాజ్ మసూద శవాన్ని అడవిలో సమాధి చేస్తాడు అలా జరిగిందంతా చెప్పి అప్పుడు మసూద మనిషి కానీ ఇప్పుడు అతి భయంకరమైన అని తన ఆపాలి అంటే ఆ పవిత్రమైన వస్త్రం అండ్ కత్తి ఉంటేనే సాధ్యమని అవి ఇప్పుడు ఆ మసూద ఉన్న బంగ్లాలోనే ఉంటాయని చెప్పడంతో గోపి ఆ బంగ్లాలోకి వెళ్ళి వాటి కోసం వెతుకుతూ ఉంటాడు అయితే మసూద ఆత్మ గోపిని చాలా భయపెట్టాలని చూస్తుంది కానీ చాలా కష్టపడి చివరికి గోపి ఆ పవిత్రమైన వస్త్రమండు కత్తిని కనిపెట్టి వాటిని తీసుకుని నటిజ్ దగ్గరికి వచ్చి శ్రో పోయి పడిపోతాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రిజ్వాన్ బాబా నీలమండు గోపితో మీరు రాత్రి రెండు గంటలకి మసూదాని పాతిపెట్టిన ప్లేస్ని కనిపెట్టి తన మీద ఈ వస్త్రాన్ని కప్పండి అలా చేస్తేనే తన శక్తిని కొంతవరకు కంట్రోల్ చేయగలమని అంటాడు అలాగే అల్లా ఉద్దీన్తో నువ్వు అదే టైంకి నాజే చేతికి ఉన్న బ్రేస్లెట్ తీయడానికి ప్రయత్నించు అని చెప్తాడు అలా నీలం నీలంభర్త అబ్దుల్కి యాభై వేలు ఇచ్చి క్షుద్రపూజ జరిగే ప్లేస్కి తీసి తీసుకుని వెళ్తాడు అలా క్షుద్ర పూజ స్టార్ట్ అవ్వగా గోపి అండ్ నీలం అడవిలో మసూద సమాధి దగ్గరికి వెళ్ళి తవ్వటం స్టార్ట్ చేస్తారు నర్గీస్ అండ్ అల్లావుద్దీన్ నాజియా దగ్గరికి వెళ్లి బ్రేస్లెట్ తీయడానికి ట్రై చేస్తూ ఉండగా నాజియా భయంకరంగా అరుస్తూ ఉంటుంది మరో పక్క గోపి మసూద స్కెలటన్ త్రవ్వి తీసి గోపి పవిత్రమైన వస్త్రం కత్తి ఎక్కడాని ఎడగ్గా నీలం తీసుకురావడానికి వెళ్తుంది అప్పుడే మసూద గోపిని ఫుల్ గా భయపెడుతుంది దాంతో గోపి బాగా భయపడిపోతాడు అలా కాసేపటికే నీలం పవిత్రమైన వస్త్రం కత్తి తీసుకుని వస్తుంది మరోపక్క నాజియా అల్లావుద్దీన్ తన మనుషులకి ఉచ్చపడేలా భయపెట్టేస్తుంది అలాగే నర్గిష్ మనిషిని అలాగే నీలం భర్తని చంపేస్తుంది చేస్తూ ఉంటాడు గోపి పవిత్ర వస్త్రాన్ని మీద కప్పాలని చూడగా అక్కడ స్కెలెటన్ ఉండదు అప్పుడే ఆ దెయ్యం గోపి మీద దాడి చేసి చంపాలని చూస్తుంది నాజియా అల్లావుద్దీన్ అని ని చంపాలని చూస్తూ ఉండగా మరోపక్క గోపి తన దగ్గర ఉన్న పవిత్రమైన కత్తితో ఆ దెయ్యాన్ని పొడిచి పొడిచి చంపి దాని మీద పవిత్రమైన వస్త్రం కప్పేస్తాడు దాంతో నర్గీస్ అండ్ అల్లావుద్ది చంపబోతున్న నాజియా చేతికున్న బ్రేస్లైట్ ని నర్గిసి తీసివేయడంతో నాజియా శరీరం నుండి మసుధాత్మ వెళ్లిపోయి శ్రుకోల్పోయి పడిపోతుంది అలా చివరికి గోపి అండ్ నీలం చాలా కష్టపడి నాజియాని మసూదా నుండి కాపాడుతారు సీన్ కట్ చేస్తేలా కొన్ని రోజుల తర్వాత గోపి మినీని కలిసి జరిగిందంతా చెప్తాడు అది విన్న మినీ మరి మసుదా ఏమైంది అని అడగ్గా దానికి గోపి తను ఏమైందో నాకు కూడా తెలియదు అని చెప్తాడు అదే రోజు రాత్రి మినీ కిచెన్ లోకి వెళ్లగా మినీకి నల్లటి ఒక మహిళ ఆకారం కనిపించి భయపడి గట్టిగా అరుస్తుంది అది విని గోపి వెళ్లి ఆ రూమ్ లోకి వెళ్లబోగా ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది అది విని గోపి మైండ్ బ్లాక్ అవుతుంది అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది అలాగే మసూదా మళ్ళీ తిరిగి వస్తుంది అని మసూదా పార్ట్ టూ మూవీ త్వరలోనే రాబోతుందని చూపిస్తారు